హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హుజరాబాదులో అధికార టిఆర్ఎస్ పెను సాహసమే చేస్తోంది ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఎక్కడ పేరు వినిపించినా సాధాసీద యువ నాయకుణ్ణి ప్రకటించడం సాహసమే అంటున్నారు నిపుణులు ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ను ఢీకొనేందుకు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లాంటి యూత్ లీడర్ను ఎంచుకుంటే ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఒకవైపు పీడిస్తుండగా గెల్లుకు టికెట్ కన్ఫర్మ్ అవ్వటానికి కూడా పార్టీలోని కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని అత్యంత విశ్వసనీయ సమాచారం గెల్లు శ్రీనివాస్ కు టికెట్ కన్ఫర్మ్ చేసి విపక్షాలతో ఓటాట ఆడేందుకు మైదానానికి రమ్మని సవాల్ చేశారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ దీంతో కాంగ్రెస్ బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించడానికి రూట్ క్లియర్ అయిపోయింది ఇప్పటి వరకు అధికార పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది తేలలేకపోవడంతో బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ ఆయన భార్య జమున మధ్య ఊగిసలాటలో ఉన్నారు అయితే ఇటువైపు గెలుకు టికెట్ ఖాయం అవటంతో బీజేపీ నుంచి ఈటలనే కన్ఫర్మ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు ఎందుకంటే ఉద్యమ కాలంలో ఈటలతో పాటు గెల్లు శ్రీనివాస్ సైతం ఎదురు దెబ్బలు తిన్నారు అనేక కేసులు ఎదుర్కొన్నారు జైలుకెళ్లారు ఇలా ఈటలకు దాదాపుగా సమానమైన క్యారెక్టర్ గెల్లుకు ఉందన్న ఉద్దేశంతో గెల్లునే కన్ఫర్మ్ చేసింది అధిష్టానం అయితే టిఆర్ఎస్ విద్యార్థి విభాగంలోనే పనిచేసి గతంలో ఎంపీగా పనిచేసిన ఓ యువనేత గెల్లుకు టికెట్ కన్ఫర్మ్ చేయటాన్ని అడ్డగించినట్లు విశ్వసనీయ సమాచారం గెల్లుతో పాటు ఆ యువనేత కూడా విద్యార్థి విభాగం నుంచి వచ్చిన వారే కావటంతో అధిష్టానం ముందు గెల్లు మీద నెగిటివ్ ప్రాపగాండ చేశాడని ఆయనకు టికెట్ ఇస్తే విపక్షాలకు అమ్ముడుపోవటం ఖాయమని గెల్లు అంతగా నమ్మదగిన వ్యక్తి కాదని ఇలా ఒకటికి నాలుగు కల్పించి చెప్పినట్లు తెలుస్తుంది అయినప్పటికీ అధిష్టానం మాత్రం అన్ని ఆలోచించే గెల్లును బరిలోకి దించటం విశేషం ఇక మరో విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనే గెల్లును హుజురాబాద్ నుంచి పోటీలో దింపితే ఎలా ఉంటుందని లోపల చర్చ జరిగినట్లు ఆనాడే మీడియాకు లీకులొచ్చాయి అయితే ఈటల మీద అధిష్టానానికి ఆ రోజుల్లోనే ఆగ్రహం ఉన్న పార్టీ నుంచి బహిష్కరించే స్థాయిలో లేకపోవటం ఒకవేళ బహిష్కరిస్తే ఆ తరువాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించకపోవటంతో అప్పట్లో ఈటలపై వేటును లైట్ తీసుకున్నారు అందుకే ఎన్నికలో గెలిచిన తర్వాత కూడా ఈటలకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడాన్ని గుర్తించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ విధంగా అప్పట్లోనే అధిష్టానం దృష్టిలో నమ్మకస్తుడిగా ఉన్న గెల్లు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఆ అవకాశం కాస్త ఉప ఎన్నిక రూపంలో వచ్చింది మరి ఉప ఎన్నికలో ఓడిపోతే గెల్లు పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా వస్తుంది ఒకవేళ ఉప ఎన్నికలో గెల్లు ఓడిపోయినా ఒకసారి పోటీ చేసి ఓడిన వ్యక్తిగా పాపులారిటీ వస్తుంది అధికార పార్టీ సభ్యుడిగా విపక్షాలు ప్రజలు మీడియా గుర్తిస్తాయి యువ నాయకుడి నుంచి ప్రధాన పార్టీ బాధ్యతలోకి మారే ఛాన్స్ వస్తుంది రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు కావలసిన ప్రొఫైల్ డెవలప్ చేసుకునే అవకాశంగా ఈ ఉప ఎన్నిక పనికొస్తుందంటున్నారు ఒకవేళ గెల్లు గెలిస్తే సీనియర్ నాయకుడు ఈటల మీద గెలిచిన వ్యక్తిగా గెల్లుకు అనూహ్యమైన పాపులారిటీ రావటం ఖాయం మొత్తానికే హుజరాబాద్ ఉప ఎన్నిక ప్రధాన పక్షాలైన బీజేపీ టీఆర్ఎస్ల నుంచి ఆ రెండు పార్టీల పోరాటం కన్నా ఆ ఇద్దరు అభ్యర్థుల పోరాటంగానే ఉంటుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు Thanks for watching. Please subscribe to our channel, like and share.